ప్రియమైన దేవుని సంగమా, ఈ భూమి మీద మానవ మనుగడ అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో పాతరాతి యుగాల నుండి నేటి ఆధునిక యుగం వరకు కూడా మానవులు అభివృద్ధి చెందుతూ వస్తున్నటువంటి క్రమంలో చట్టాలు రాసుకున్నారు. ఏమి రాసుకున్నారు? ఎస్, చట్టాలు. చట్టాల అవసరత ఎందుకు ఏర్పడింది అని అంటే, మనిషి ఉన్న చోట ఉండకుండా, బతికేవాడిని సరిగ్గా బతకనివ్వకుండా, తనతో పాటుగా జీవిస్తున్నవాడిని జీవించనివ్వకుండా చట్టాలు రాసుకునే దుస్థితికి దిగజారాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ప్రపంచంలో దాదాపుగా 84 లక్షల జీవరాశులు ఉంటేనట, ఆ జీవరాశుల్లో మనిషి కూడా ఒక జీవరాశి అట శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనకి తెలుసు, మన చుట్టూ ఎన్నో జీవులు ఉన్నాయి. మొక్కలు కూడా జీవులే అని మొదటి రోజు నేర్చుకున్నాం. వాటిని పక్కన పెడితే అందులో కూడా 7 రకాలు, అవి కూడా తవ్వుకున్నాం అంటే ఇప్పుడు మనకు తెలదు. కాసేపు వాటిని పక్కన పెడితే కదిలేవి, చెలించేవి. ఆ చెలించే జీవుల్లో అడవికి పోతే సింహాలున్నాయి, పులులున్నాయి, నక్కలున్నాయి, తోడేళ్ళున్నాయి, దుప్పిలు, లేడులు, కుందేళ్ళు, నెమళ్ళు, ఇలా రకరకాల జంతువులు, పక్షులు, పశువులు మనకు కనబడతాయి. ఇక మనతో పాటు కలిసి జీవిస్తున్నటువంటి పశువుల్లో గేదెలు, ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, కుక్కలు, ఇవి మనతో పాటు మన ముందు, మన కళ్ళ ముందు కదులుతున్నటువంటి జీవులు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, సింహాలు సింహాలకు హాని చేసుకో, పులులకు పులులతో ఏ ప్రాబ్లం లేదు, పిల్లులకు పిల్లులతోనూ ఏ ప్రాబ్లం లేదు. ఎలకలు ఎలకలు ఒకటే కదా, కోళ్ళు కోళ్ళు కూడా ఒకటే. మనమేదో కావాలని అటు రెచ్చగొట్టి పందాలేసి ఆ కత్తులు కాళ్ళు గట్టి పనికి మాలిన అడావిడంతా మనం చేస్తున్నాం, కానీ అవేమి కత్తులు కట్టుకుని యుద్ధాలు చేసుకునే అంతటి దుస్థితి వాటికి లేదు. ఆ దరిద్రానికి కూడా మనమే కారణం, నిస్సిగ్గుగా ఒప్పుకోవాలి కదా. రైట్. ఇలా ఏ జాతిలో చూసినా, ఏ జీవరాశిలో చూసినా, ఆ జీవరాశికి స్వజాతి వలన ఏ ఇబ్బంది లేదు, స్వజాతీయుల వలన ఏ ఇబ్బంది లేదు. కానీ స్వజాతీయుల వలన మనకి ఇబ్బంది ఉంది అని ఎరిగినటువంటి ఒకే ఒక్క దౌర్భాగ్యపు జాతిగా మానవ జాతి ఆకాశానికి ఎక్కిపోయిందంటే మరి చప్పట్లు కొట్టి అభినందించాలా, మనల్ని మనం సిగ్గుపడాలా? కొడతారా చప్పట్లు? సిగ్గులేదు, కొట్టండి, కొడతారా? ఛీ, ఎందుకు కొడతారు? అరే దరిద్రులారా, మీకు మీరే శత్రువులు, మీకు మీరే ప్రాణ సంకటాన్ని కలిగించుకునేవారు, మీకు మీరే విరోధులు, మీకు మీరే భయంకరులు, మిమ్మల్ని మీరే తినేసేటువంటి నీచులు, మిమ్మల్ని మీరే పాడు చేసుకునేటువంటి దౌర్భాగ్యులు. గనుక మీకు చట్టాల అవసరత ఏర్పడింది. ఏ అవసరత ఏర్పడింది? చట్టాల అవసరత ఏర్పడింది. పశువులకు లేని చట్టాలు, పక్షులకు లేని చట్టాలు, వాటికి లేని ప్రమాదం మీ వల్ల మీకు మీరు సృష్టించుకున్నారు. గనుక మీరు మీకే, మీకోసం, మీ మనుగడ కోసం, మీ సంరక్షణ కోసం మీరు చట్టాలు చేసుకోవాల్సినటువంటి దుస్థితికి దిగజారారు. సో కాబట్టి ప్రారంభం నుండి కూడా మానవ సమాజంలో చట్టాల ఆవశ్యకత పెరిగింది. చట్టాల ఆవశ్యకత ఏమైంది? పెరిగింది. ఈ చట్టాలు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే, పురాతన కాలం నుండి కూడా చట్టాలు మానవాళికి అమలులోనికి వచ్చాయి. చట్టం లేదనుకోండి, కయీను హేబేలును చంపుతూనే ఉంటాడు. హేబేలును చచ్చిపోతూనే ఉంటారు, కయీను ఏం చేస్తుంటారు? చంపుతూనే ఉంటారు. కయీను లాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి చట్టాల అవసరత ఏర్పడింది. అందరూ హేబేలు అయితే ఏమక్కర్లేదు, చట్టాలు ఎందుకు? హేబేలు ఎవరిని చంపడు. అందరూ హేబేలు లాంటి వాళ్ళు అయితే చట్టాలతో పనిలేదు. కయీను లాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి చట్టాలు చేయాల్సిన పరిస్థితికి తెచ్చుకున్నారు. లేకపోతే ఇటు చంపుతానే పోతాడు. శిక్షుంది రోయ్ అంటే కొంచెం ఆగుతాడు, అంతే కదండి. శిక్షుంది అంటే వీడికి కొంచెం అడ్డుకట్టేసినట్టు. శిక్ష లేదు అంటే ఈ సమాజాన్ని పట్టుకోగలమండి. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి, మీకు కనిపించిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోవచ్చు, శిక్ష లేదు, ఉండగలమా లోకంలో?
ఎక్కడ బంగారం కనబడితే అక్కడ తెంపేసుకోండి, శిక్షలు లేవు. బాబోయ్ ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా ఉందా? పెళ్ళిళ్ళు జరుగుతాయి అసలు. ఆ పెళ్ళికి ఏమండి నెక్లెస్ ఇది వేసుకున్నా ఇది వేసుకున్నా అంటే ఏమంటాడు, రెండు లోపలెట్టు దౌర్భాగ్యరాల, ఏది వేసుకోకు. అసలు బంగారం కోట్లు ఉంటాయా, అమ్ముతారా? మన ఎక్కడో లులుమాల్ దోపిడీ చేశారట, మొత్తం మాల్లో ఉన్నాయని ఎత్తిపోయారట మహానుభావులు హైదరాబాద్లోనేనా ఏమో ఎక్కడో తెలీదు. సో అలాగా ఈ అవకాశం ఇచ్చేసామనుకోండి, చట్టం లేదనుకోండి, ఏమైనా ఉందా మనిషికి? రేప్ చేసినా పర్లేదు, చట్టం లేదు, ఎవరెవరినైనా రేప్ చేసేసుకోవచ్చు, బతకగలరా ఆడపిల్లలు? అసలు ఇన్ని చట్టాలు ఉంటేనే పసిబిడ్డలను కూడా వదలని పశువులు మన సమాజంలో తిరుగుతున్నాయే, కామాంధులు మన కళ్ళ చుట్టూ కనబడుతున్నారే, వృద్ధ స్త్రీలను కూడా వదలట్లేదే, అంత దుర్మార్గపు స్వభావం కలిగిన వాడు. ఇంత ఇది నిర్భయ చట్టం అని, దిశా చట్టం అని రకరకాల చట్టాలు ఉన్నప్పుడే మనిషి పైశాచికత్వానికి అడ్డుకట్టలు వేయలేకపోతున్నాం. అలాంటిది చట్టాలు లేకపోతే మనిషి మాట వింటాడా? చట్టాలు లేకపోతే మనిషి లొంగుతాడా? చట్టాలు లేకపోతే మనిషిని పట్టి ఉంచగలం? అసలు ఉంచలేం. చట్టం లేకపోయినా మనిషి తన మనస్సాక్షి అనే చట్టానికి లోబడే స్థితి వస్తే అబ్బో ఆ ప్రపంచమే పరలోకం, ఆ ప్రపంచమే మరో పరలోకం. కానీ ఆ పరలోకాన్ని మనం భూలోకంలో చూడలేము. ఎందుకు చూడలేమంటే ఇక్కడ మనిషి మనిషిగా బతకట్లేదు, మనిషి మృగంలాగే బతుకుతున్నాడు, ఒక యానిమల్లా మారిపోయాడు, కనిపించని ఒక యానిమల్లాగా మనిషి మారిపోయాడు, పశువులాగా మారిపోయాడు, జంతువులాగా మారిపోయాడు, జంతు ప్రవృత్తికి అలవాటు పడ్డాడు. అందుకే ప్రారంభం నుండి కూడా, పురాతన కాలం నుండి కూడా రాజులు వాళ్ళ రాజ్యాలను పరిపాలిస్తున్నప్పటి నుంచి కూడా, న్యాయాధిపతులు వాళ్ళ సమాజాన్ని పరిపాలించుకుంటున్నప్పటి నుంచి కూడా చట్టాలు, శిక్షాస్మృతులు, కోడ్స్ అమల్లోకి వచ్చాయి. అందులో కొన్ని కోడ్స్ మీరు స్క్రీన్ మీద ఒక పురాతన చట్టానికి సంబంధించినటువంటి ఒక రాతి పలక దొరికింది, అది మీరు చూడొచ్చు. ఇది సిరియాలో దొరికింది, 2400 ఏళ్ల నాటి ఒక ఇమేజ్ మీరు చూడొచ్చు. హమ్మూరాబీ ఆ చట్టాల పేరు ఏంటట చూడండి, హమ్మూరాబీ ఆ చట్టాలు. ఈ హమ్మూరాబీ యొక్క చట్టాల యొక్క శిలాఫలకం భాగం, శిలాఫలకంలోని ఒక భాగం అట. దీన్నే బ్యాబిలోనియన్ కోడ్ ఆఫ్ హమ్మూరాబీ అంటారు. బ్యాబిలోనియన్ కోడ్ ఆఫ్ హమ్మూరాబీ అంటే బబులోను చట్టాల శిలాఫలకాలు, బబులోనియులు చేసుకున్నటువంటి చట్టాలు. నిన్న చూపించాను కదా సిద్కి, ఆ కన్నులు పీకేశారట వీళ్ళు, నిన్న రాజుల గ్రంథంలో చదువుకున్న రీళ్ళే. అంటే శత్రు రాజ్యాల రాజులు మనకి దొరికితే ఏం చెయ్యాలని రాసుకున్నారు వాళ్ళు, చెప్పండి ఏం చేయాలి? మన మీద యుద్ధానికి వచ్చినోడు కళ్ళు పీకేయాలి, ఇది రాసుకున్నారు. రైట్. ఇంకా మీరు కొన్ని చట్టాల గురించి మీకు చదివి వినిపిస్తాను. సుమేరియన్ కోడ్ ఆఫ్ ఉర్నమ్ము, ఇది పూర్వకాలపు చట్టం. ఇది ఒక పూర్వకాలపు చట్టం. ఇక మరొక చట్టం రోమా చట్టం, ఇది కూడా రోమన్లు, గ్రీకుల చట్టాలు, అలెగ్జాండర్ చట్టాలు కూడా చాలా భయంకరంగా ఉండేవట, క్రూరమైన చట్టాలు, అలెగ్జాండర్ చట్టాలు, రోమన్ చట్టాలు, అశోకుడి శాసనాలు అంటారు. శాసనం అంటే అర్థం ఏంటి? చట్టం. అలాగే మను చట్టం, మనుధర్మ శాస్త్రం పొద్దున మనం మాట్లాడుకున్నాం, అవి కూడా చట్టాలే, వాళ్ళు రాసుకున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా రకరకాల చట్టాలు, షరియా చట్టాలు, ఇస్లామిక్ చట్టాలు, షరియా చట్టాలు, ఇస్లామిక్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని చోట్ల పరిస్థితులను బట్టి చట్టాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే మోజెస్ చట్టం, మోజెస్ది కూడా ఏంటది చట్టం, ఇజ్రాయెల్ చట్టం, రబ్బీనిక్ చట్టం అంటారు దాన్ని. ఇలాంటి చట్టాలు చాలా ఉన్నాయి. అలాగే మీరు ఉరుకాగిన కోడ్ అని కానివ్వండి, క్యూనిఫామ్ కోడ్ అని కానివ్వండి, ప్రపంచంలో రకరకాల కోడ్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్తే టైం సరిపోదు. అమ్మో మెసపటోమియా చట్టాలు కానివ్వండి, సిరియా చట్టాలు కానివ్వండి, ఈజిప్షియన్ చట్టాలు కానివ్వండి, ఒకటి కాదండి, రకరకాల నాగరికతలు, రకరకాల చట్టాలు. మనిషి పుట్టిన నాట నుండి ఇప్పటి వరకు చట్టం లేకుండా బతకలేకపోయాడు. చట్టం లేకుండా మనిషి ఎందుకు బతకలేకపోయాడని ఈ ప్రపంచాన్ని ఒకసారి ప్రశ్నించండి. ఇవన్నీ మీకు చెప్పాను కదా నేను, ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇస్లామిక్ చట్టాలు ఉన్నాయి. అలాగే తిరుక్కురళ్ అనే ఒక చట్టం ఉందండి, తమిళ చట్టం, అది పురాతన తమిళ చట్టం, తిరుక్కురళ్ అంటారు దాన్ని, తిరుక్కురళ్ పురాతన తమిళ చట్టం.
ఇలా ఎన్ని చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అసలు ఈ చట్టాలు ఎందుకండి? ఈ చట్టం లేకుండా మనిషి ఎందుకు బతకలేకపోయాడని ఎవరన్నా అడిగితే అందరూ ముక్తకంఠంతో చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా? మనిషి పాపానికి అలవాటు పడ్డాడు, మనిషి తప్పు చేయడానికి అలవాటు పడ్డాడు, మనిషి మనిషిగా బతకలేకపోయాడు, మనిషి సాటి మనిషిని ప్రేమించలేకపోయాడు, మనిషి తన జీవిత విలువలు తెలుసుకోలేకపోయాడు, మనిషి తనను తాను ప్రేమించుకున్నట్టుగా ఇతరులను ప్రేమించలేకపోయాడు, గనుక పశు ప్రవృత్తికి అలవాటు పడ్డాడు, గనుక ఇన్ని చట్టాలు చేయాల్సి వచ్చింది. నేటికి మనిషిలో అదే పశు ప్రవృత్తి ఉంది గనుక ఈ చట్టాలు అమలవుతున్నాయి. మోజెస్ చట్టం కూడా ఎందుకు వచ్చిందో గ్రంథంలో తిమోతి పత్రికలో చాలా సింపుల్గా వివరిస్తాడు. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:11 ధర్మశాస్త్రము అంటే మోజెస్ చట్టం, మోజెస్ చట్టం, లా ఆఫ్ మోజెస్, లా ఆఫ్ మోజెస్. ఈ మోషెస్, మోషే చట్టం అండి ఇది. ఈ మోషే చట్టాన్ని హలాకా అంటాడు, హలాకా అని కూడా అంటారు. చదవండి. ఈ ధర్మశాస్త్రము, ఈ మోజెస్ చట్టం తర్వాత హలాకా అని మరొకటి దీన్ని అప్డేట్ చేశారండి. ఇవి మోజెస్ చట్టం హలాకా కాదు, దాన్ని అప్డేట్ చేశారు. తర్వాత అది టాల్ముడిక్ చట్టంగా పిలువబడింది. టాల్ముడిక్ చట్టం అని దాన్ని మళ్ళీ అప్డేట్ చేశారు. రబ్బీనిక్ చట్టం అని దాన్ని అప్డేట్ చేశారు. అబ్బో తర్వాత చాలా అప్డేట్లు వెర్షన్స్ వచ్చేసాయి అనమాట. 2.0, 3.0 అన్నట్టు ఇక చాలా వెర్షన్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఇప్పుడు చెప్పిన అప్రస్తుతం కాబట్టి నేను ఈ పాయింట్ ఒకటే మాట్లాడుతున్నాను. చూడండి, ధర్మశాస్త్రం అనేదట ఎందుకు ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారు అని అంటేనట, ఇస్రాయేలీలు ఐగుప్తు చట్టాల కింద ఉండేవారట పూర్వం. దేని కింద? ఐగుప్తు చట్టాల కింద ఉండేవారు. ఐగుప్తు చట్టాల కింద ఉన్న వీళ్ళు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల పొందిన తర్వాత ఒక స్వేచ్ఛాయుత జాతిగా, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి జాతిగా, స్వయం పాలక వర్గం కలిగినటువంటి జాతిగా, స్వయం నాయకత్వాన్ని అధిరోహించినటువంటి జాతిగా వాళ్ళు వైభవంతో వాళ్ళు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఇక ఏ ఇరుకులు ఇబ్బందులు లేవు, వారి మీద ఎవరి ఒత్తిడి లేదు, వారు ఎవరి బానిసత్వం క్రింద లేరు. ఆల్రెడీ ఐగుప్తు చట్టాల క్రింద ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు దాని నుంచి వారందరూ కూడా ఏమయ్యారు? విడుదల పొందారు. ఆ విడుదల పొందిన తర్వాతట వీళ్ళకు కూడా చట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందట. చూడండి, ఎక్కడికో వెళ్ళినా ఏదో చెప్పలేదు అన్నట్టు వీళ్ళకి కూడా మళ్ళీ ఏమివ్వాల్సి వచ్చిందట? చట్టాలు. ఇప్పుడు ఐగుప్తులో ఉండగా పరాయి జాతోళ్ళు కాబట్టి అక్కడ ఏదో రిస్క్ ఉందనుకుంటే ఒక ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఒక జాతేనా లేకపోతే వేరు వేరు జాతులా? ఒక జాతే. మళ్ళీ దౌర్భాగ్యులందరూ ఒకే తండ్రి సంతానం వీళ్ళు, ఒకే వ్యక్తి సంతానం, ఒకే కుటుంబం గట్టిగా మాడుకుంటే. కానీ ఈ కుటుంబానికి కూడా ఏం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? చీ 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 చీ, అంతకంటే దరిద్రం ఉంటుందా? ఇంట్లోనే రూల్స్ ఉంటుంటాయి, కొంతమంది ఇళ్లలోనే రూల్స్. భార్య అంటే భర్తకు అనుమానం, భర్త అంటే భార్యకు అనుమానం. ఆవిడేమో పోపులు పెట్టనే కొత్త బ్యాంక్ ఓపెన్ చేద్ది, ఈయనేమో స్పెషల్ పాకెట్లనే బ్యాంక్ ఓపెన్ చేస్తాడు. భార్య దగ్గర డబ్బులు కొట్టేసే భర్తలు, భర్త దగ్గర డబ్బులు కొట్టేసే భార్యలు, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు కొట్టేసే పిల్లలు, పిల్లల దగ్గర డబ్బులు కొట్టేసే తల్లిదండ్రులు, ఒకనొక స్టేజ్కి వచ్చాక. అలాంటి కుటుంబాలను చూస్తుంటే చీ మీ బతుకులు తగలయ్యా, మీది అసలు ఒక ఫ్యామిలీయేనా అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళకి వీళ్ళకేం చట్టాలు చేసుకోవాలి? ఇప్పుడు ఎవరైనా నువ్వు దొంగతనము చేసిన ఎడల ఈరోజు భోజనము పెట్టబడదు. అయితే నాన్న ఈరోజు అమ్మకు భోజనం పెట్టరా? ఏరా, అమ్మ మీ జేబులో డబ్బులు కొట్టేయడం ఇందాకే చూశాను నాన్న. అవునా? అంటే ఇంట్లో కూడా ఏం చేసుకోవాలి ఇప్పుడు? ఇస్రాయేలీలు ఇంట్లో కూడా ఏం చేసుకోవాలి ఇప్పుడు? చట్టాలు చేసుకోవాలన్నమాట. చూడండి, అప్పుడు ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదోషకులకు, పితృహంతకులకు, నాన్న చంపేస్తున్నారట దౌర్భాగ్యులు, మాతృహంతకులు అమ్మను కూడా చంపేస్తున్నారట నీచులు, ఇంకా కనిపించినట్టు చంపేస్తున్నారట నరహంతకులు. నెక్స్ట్ వ్యభిచారులు, అతని భార్యతో ఇతడు, ఆమె భర్తతో ఈమె, ఇలాగా దౌర్భాగ్యకరమైన ఆలోచన విధానం. వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిను కానీ ఈ చట్టం నీతిమంతుడికి కాదట. చట్టంతో ఎవరికి పని లేదట? నీతిమంతుడికి చట్టంతో పని లేదట. నిజమేనా?
ఏమన్నా నిజమేనా అండి చెప్పండి, నిజమేనండి? ఏమన్నా మిమ్మల్ని అడుగుతున్నానండి, నిజమేనా? నిజం గట్టి చెప్పండి. అలా చచ్చిపడిపోయిన కోళ్ళులాగా, గులుకులు తినేసిన కోళ్ళులాగా అలా ఉండకండి, గట్టిగా మాట్లాడాలి. నీతిమంతుడికి చట్టంతో పని లేదండి, నిజమే. వావ్, నిజమే కదా, ఎస్, పాయింటే. నీతిమంతుడికి చట్టంతో పని లేదు. చట్టం ఎవరికంటే? ఇదిగో ఇలాంటి దరిద్రుల కోసం, ఇలాంటి నీచుల కోసం చట్టం. నీతిమంతులకి ధర్మశాస్త్రంతో పని లేదు. ఒకవేళ నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి అయితే నిన్ను ధర్మశాస్త్రం కింద పెట్టాల్సిన అవసరత లేదు. నీతిమంతుడిని జైల్లో పెట్టి శిక్షనిప్పించాల్సిన అవసరత లేదు. అది నీతిమంతులకు నియమింపబడలేదని, నీతిమంతులకు నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదే అన్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. అంటే చట్టాలు మంచోళ్ళకి కాదు, చట్టాలు చెడ్డోళ్ళకి. చట్టాలు చెడ్డోళ్ళకి కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ఉంటే చట్టం నిన్ను ఇబ్బంది పెట్టదు, నువ్వు చట్టాన్ని ఇబ్బంది పెట్టవు, నువ్వు చట్టం ఫ్రెండ్స్ అయిపోతారు. ఎప్పుడు ఫ్రెండ్స్ అయిపోతారు నువ్వు చట్టం? మీరు నీతిమంతులైతే ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, చూసారు ఎప్పుడైనా? ఏ పోలీస్ అట? ఫ్రెండ్లీ పోలీస్ అంటే అర్థం ఏంటి? పోలీసులతో ఫ్రెండ్షిప్ చేయి. ఎవరు చేయగలరు ఫ్రెండ్షిప్? ఇప్పుడు అంతా రివర్స్ అయిందిలేండి, దొంగలు చేస్తున్నారు. ఇదిగో బాబు, నా ఆట నాదే, నీ ఆట నీదే అనుకుని కూడా ఉన్నాయట కొన్ని చోట్ల. ఉంటాయి, ఏం చేస్తాం మరి, అలా గాలింది సమాజం పరిస్థితి, అలా కర్మగాలి, అలాగైంది. సరే, ఎప్పుడైతే నీతిమంతుడు అవుతున్నాడో ఈ నీతిమంతుడికి చట్టం ఫ్రెండ్ అయిపోతుంది, చట్టంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. అది ధర్మ విరోధులకు తప్ప ధర్మానుకూలంగా వ్యవహరించే వారికి ఏ ఇబ్బంది లేదట. కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని విచిత్రమైన చట్టాలు ఉన్నాయట చూడండి. మీకు స్క్రీన్ మీద ఒకటొకటి చూపిస్తాను చూడండి. బుద్ధుడితో సెల్ఫీ తీసుకున్నాడట, బుద్ధుడితో సెల్ఫీ తీసుకోకూడదట. ఎక్కడ? బౌద్ధ చిత్రాలు కళాఖండాలతో సెల్ఫీ తీసుకోవడంపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. మీ స్క్రీన్ మీద చూస్తున్నారు. తమ ఇష్టారీతిలో ఫోజులు పెట్టి సెల్ఫీ తీసుకోవడం బుద్ధుణ్ణి అగౌరవపరచడమేనని ప్రభుత్వం పేర్కొంది. అనేక మంది ఫ్రెంచ్ పర్యాటకులు బుద్ధుని విగ్రహాన్ని ముద్దాడుతున్నట్టు ఫోటో కోసం పోజులు ఇచ్చినందున చట్టంలోని సెక్షన్ కింద దోషులుగా నిర్ధారించబడ్డారు. ఏమయ్యారట? చట్టంలోని సెక్షన్ క్రింద ఏమయ్యారట? దోషులుగా నిర్ధారించబడ్డారు. ఎక్కడుంది చట్టం? శ్రీలంకలో ఉంది. అదే మన లంకలో అయితే ఎవరితో అయినా తీసేస్తాం ఫోటో, ఎవరితోనైనా తీసేస్తామండి. మనకేంటి సెల్ఫీ, సెల్ఫీ రాజా. ఎక్కడైనా తీసేస్తాం, ఎవరినైనా తీసేస్తాం. అక్కడ కానీ తీసారనుకోండి ఏం చేస్తారట? తీసుకెళ్ళి లోపల వేస్తారట. ఎందుకు లోపల వేస్తారట? అగౌరవపరుస్తున్నారట వీళ్ళు సెల్ఫీలు తీసి. అందుకని కొత్త చట్టం చేశారట. చట్టం ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీరు చెప్పండి? వాళ్ళు అవమానపరుస్తున్నారు కాబట్టి. ఒకవేళ అలాంటి చిత్ర విచిత్రమైన పనులు చేసి ఉండకపోతే ఏమి రాదు, ఈ చట్టం రాదన్నమాట. ఇప్పుడు మీకు ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందో మీకు పాయింట్ అర్థమైపోయి ఉండాలి. ఎందుకు వచ్చిందబ్బా అంటే అందుకే వచ్చింది. నెక్స్ట్, ఇంకో చోటట డెన్మార్క్ పార్లమెంట్ రూల్స్ ప్రకారం ఫేస్ కవర్ చేస్తే ఫైన్ వేస్తున్నారట. డెన్మార్క్ పార్లమెంట్ రూల్స్ ప్రకారం పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ కవర్ చేసుకునే దుస్తులు ధరించడం చట్టవిరుద్ధం. ఎందుకు ఇలా ఫేసులు కవర్ చేసి చాలామంది ఫేసులు లేకుండా చేశారనమాట, ఫేసులు మాయం చేశారు. సో అందుకని ఈ కవరింగ్ అక్కడ నిషేధం. ఇలా కవర్ చేసుకోవడానికి వీలు లేదు. మీరు శుభ్రం ఇలా చుట్టేసుకుని బాయ్ ఫ్రెండ్ బండెక్కేసి వెళ్ళిపోయి మళ్ళీ శుభ్రంగా తిరిగి వచ్చేసి మళ్ళీ ఇప్పేసి ఏం ఎరగనట్టు కూర్చుంటే అక్కడ కుదరదు. మరి ఇక్కడ చూడండి, ఒకరోజు మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం వైజాగ్లో. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వచ్చింది. ఇస్లామిక్ డ్రెస్ బుర్కా, పైనుంచి కిందకి ఇక్కడ దాకా కనబడదు, కళ్ళు ఒకటే కనబడతాయి, పైనుంచి బుర్కా వేసుకుంది. చక్కగా ఆ డ్రెస్తో వచ్చేసింది. వచ్చేస్తే వాళ్ళిద్దరూ ఆ కొండపైకి అక్కడ ఎక్కడికో వెళ్ళారు. మేము అక్కడ ఫొటోస్ తీస్తున్నాం, ఏదో సంథింగ్ ఏదో వీడియో షూట్ చేస్తున్నాం. ఆ పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈలోగా తీసేసింది. తీసేస్తే ఆవిడ నిజానికి ముస్లిం కాదు, కానీ బుర్కేసేసి ఎంత తెలివైంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగ్గాని కనబడింది అనుకోండి దారిలో, ఇవే ఇది మన పిల్లటి అనుకుంటాడు. ఎందుకు? అమాయకుడు, మా అమ్మాయి బుర్క వేసుకోదు కదా, ఇవిళ్ళెవరో ఇస్లాం వాళ్ళ అమ్మాయి అనుకుని వెళ్ళిపోతాడు. అన్ని దొంగ తెలివితేటలు. సో ఇలాంటి పనులు అక్కడ చేయడానికి లేదట. ఏదో జరిగింది మొత్తం మీద. అందుకని ఏం చేశారు అక్కడ? అలాగే బూత్ పదాలకి నో ఛాన్స్ అట. ఎక్కడా చూడండి, బహిరంగంగా అసభ్య పదజాలం ఉపయోగించకుండా కరేబియన్ ప్రాంతంలో కఠినమైన చట్టం ఉందట. కఠినమైన చట్టం చేశారట అక్కడ.
మీరు కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకి తీసిపోతారట. 2016 సంగీత కచేరీలో ఒకరిని తిట్టాడట, ఎవడో ర్యాపరు, ఆడికి 50 సెంట్లు జరిమానాతో పాటు జైల్లో తీసుకెళ్ళి పడేశారట. ఇది కానీ అమలైందనుకోండి, మన పల్లెల్లో ఒక్కడు కూడా కొంపలో ఉండడు. ఎందుకంటే నోరు తెరిస్తే బూతు, నోరు మూస్తే బూతు, బతుకంతా బూతు బూతు బూతు. బూతు లేకుండా ముద్దు కూడా దిగదు కొంతమందికి. మాటకో బూతు, మాట అనుకో బూతు, మాట తర్వాత బూతు, మాట మాటకే బూతు, ఇటు బతుకే బూతు. సో వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ చేస్తారట, లోపల చేస్తారట. ఆడ చట్టాలు ఉన్నాయి అక్కడ కరేబియన్లో. తర్వాత మేరీల్యాండ్ బాల్టిమోర్ అనే నగరంలో, మేరీల్యాండ్లో జాతకం చెప్తాం జాతకం అని వచ్చారంటే తీసుకెళ్ళి లోపలే కుమ్మేస్తారట. అది పుల్లబట్టుకొస్తుంది కదా, సోది చెప్తామమ్మ సోది, ఎవడ చెప్తా సోది, సోది అని చెప్పినా చెప్పించుకునేవాడు ఎంత దరిద్రుడో చూడండి. చెప్పడానికి వచ్చేటప్పుడు ఏమని చెప్తుంది వచ్చేటప్పుడు, సోదని చెప్పే వస్తుంది, అబ్బా అబ్బా నువ్వు తెలివైందాను అమ్మ అని. ఈడింకీడు ఇంకెంత పనికి మాలుడు కాకపోతే నేను సోదే చెప్తాను వచ్చినా కూడా ఈడేం చెప్పించుకుంటాడు, ఆ సోదేదో నాకు చెప్పేయమ్మా, ఎందుకంటే సోదికి నేను కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ కండమ్మా, ఆ సోది కోసమే పుట్టా అన్నట్టు. అలాగా ఈ చూడండి మనకు వస్తాడు కదా ఆ ప్రభాస్ సినిమా హిట్ అవ్వదో ఇంకా అయిపోయింది అన్నాడు మొన్న మిఠాయి మిఠాయి ఆయన పేరు ఏం పేరు మైసూర్ బజ్జి, ఏమైంది ఏమైంది ఏదో హిట్ అయిందట. ఆ తర్వాత అందరూ అతని అభిమానులు ఇతను ట్రోల్ చేయడం మొదలెట్టారు, రే నువ్వు ఏదో అన్నావు కదరా చూడరా అని. దొంగ జాతకాలు చూడండి. మేరీల్యాండ్ బాల్టిమోర్ నగరంలో రేకలు చదవడం లేదా రెమ్యూనరేషన్ కోసం జాతకం చెప్పడం నిషేధం. ఒకవేళ ఎవరైనా అలా చెబుతూ పట్టుబడితే వాళ్ళ డబ్బుల్లో 500 జరిమానా లేదంటే 1 సంవత్సరం జైలు శిక్ష. ఇంకోటి చూద్దాం, ఇంకోటి చూద్దాం. బంగ్లాదేశ్లో పరీక్షలో కాపీ కొట్టేవాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, బాగా అలవాట అమ్మాయిలు కాపీలు, కాపీలు అంటే ఈ కాపీలు టీలు కాదు ఆ కాపీలు. సో ఇక్కడ చదవండి ఏముందట, ఆ చట్టంలో ఈ ఈ ఇల్లు ఎక్కడైనా ఇల్లీగల్, పరీక్షల్లో చీటీ కొట్టడం ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఏ అయితే మన దగ్గర డెబార్ లేదా సస్పెండ్ చేస్తారు, కానీ బంగ్లాదేశ్లో మాత్రం 15 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు ఫైనల్ ఎగ్జామ్స్లో కాపీ చేస్తే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారట, జైల్లో పెడతారట. జైల్లో పెట్టారంటే ఇంకా జీవితం పోయినట్టే. చూసారా ఇలాగా రకరకాల రకరకాలు ఉన్నాయండి. తాయి కరెన్సీ, తాయి థాయిలాండ్లో కరెన్సీని దేశం దాటించడం చట్టవిరుద్ధమట, ఎందుకంటే దానిపై దేశ రాజ కుటుంబ చిత్రాలు ఉన్నాయి. 1998 నుంచి ఆ ఫ్యామిలీ ఇమేజ్ కాపాడేందుకు చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఎవరైనా చట్టవిరుద్ధంగా ఆ దేశ కరెన్సీని దేశం దాటించాలని చూస్తే ఖచ్చితంగా ఏం చేస్తారట, జైల్లో పెడతారు. చూడండి ఇలా రకరకాల చట్టాలు ఉన్నాయి. నేను పాయింట్కి వస్తాను, చాలా విలువైన పాయింట్స్ ఈరోజు మీకు నేర్పిస్తాను, కొంచెం ఆకలైన ఓపిక్గా వినండి. నాకు తెలుసు కొంతమంది ముఖాలు అలా ఉన్నాయి నీరసంగా, మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, రేపు మాట్లాడుకుందాం పార్ట్2 అంతే, ప్రార్థన చేసుకుంటాం పార్ట్1 ఇక్కడతో సగం అయిపోయిందని. ఎవరికైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉన్న వాళ్ళు చేయి చూపించండి, కంగారు పడి ఎవరిని ఎత్తిసారా, ఎవరు ఎత్తలేదో చెయ్యి, అది ఎవరికి ఇబ్బంది లేదు కదా. నన్ను ముందుకెళ్ళమంటారా వెనక బొమ్మంటారా, ముందుకెళ్ళమంటారు కదా, ముందుకెళ్తే బాగుంటుంది. ఈరోజు కూడా 2-3 బాంబులు ఉన్నాయి ఎందుకని. సో ఈ చట్టం అమలైతే, ఈ చట్టాలన్నీ అమలైతే ఏమవుతుందంట, ఇబ్బందులు. ఎందుకు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి చట్టాలు వస్తున్నాయి. ఆ తప్పులు చేయకపోతే చట్టాలు, బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా రకాల చట్టాలు ఉండి, బ్రిటిష్ చట్టాలు, గడ్డం పెంచుకున్న పన్ను, ఎక్కువ గడ్డాలు పెంచుకోకూడదు, ఎక్కువ గడ్డం పెంచుకుంటే గడ్డం పొడుగును బట్టి పని వేసేవాడట, కొలత కొలిచి వీడిది ఎంత గడ్డం ఉంది దాన్ని బట్టి ఏమేసేవాడు పన్ను వేసేవాడు. అలా రకరకాల చట్టాలు, అమ్మో ఈ తవ్వుకుంటూ పోతే చాలా పెద్దదైపోద్ది. అన్ని రకాల చట్టాలు, అన్ని రకాల కథలు, అన్ని రకాల గొడవలు, ప్రపంచం నిండా చట్టాలు. ఇందులో కొన్ని బాధాకరమైన చట్టాలు కూడా ఉన్నాయి. అందులో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, కేరళలో ఒక భయంకరమైన చట్టం ఉండేదమ్మా, దీన్నే రొమ్ము పన్ను అనేవారు స్త్రీలకి. రొమ్ము పన్ను అనే చట్టం ఉండేది 19వ శతాబ్దంలో. ట్రావెన్కోర్ అనే ఒక కేరళ రాజు ఉండేవాడు, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ట్రావెన్కోర్ అనే ఒక కేరళ రాజు. అనగారిన కులాల మహిళల రొమ్ములపై వస్త్రాలు ధరించకూడదని నిబంధన పెట్టి, ఎంత నీచమైన చట్టాలు మన భారతదేశంలో ఉండేవో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన గతకాలపు వైభవం అని గాలి మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఈ విషయాల గురించి మాట్లాడరు. ఇలా ఎంతమంది అక్క చెల్లెమ్మలు మన పూర్వీకులు బాధపడ్డారో మనకు తెలుసు, వాళ్ళకేం తెలుసు.
సోది చెప్తారు. ఏదో పూర్వం నుంచి ఏదో సారా సమానత్వం ఉండేదన్నట్టు, పూర్వం నుంచి ఏదో మహా గొప్ప పరిపాలన ఉండేదన్నట్టు చెప్తారు. చాలా చాలా దుర్మార్గపు చట్టాలు, మను చట్టం, మనుధర్మశాస్త్రం, ఇలాంటి దుర్మార్గపు చట్టాలు మన భారతావనిలో అమల్లో ఉండేవి. చూడండి, వాళ్ళు అనగారిన కులాల మహిళలు రొమ్ములపై వస్త్రాలు ధరించకూడదని నిబంధన పెట్టారు. ఒకవేళ ఎవరైనా నిబంధన అతిక్రమిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి నిరసనగా నఖాలి అనే మహిళ తన రొమ్ము కత్తిరించి రాజు ముందు పెట్టి మరణించిందట. అప్పుడు రద్దు చేశారట ఈ పన్ను. చూడండి, అదిగా మహిళ ఎంత బాధ, ఎంత ఆవేదన చెందుంటారు. ఇలాంటివి చాలా ప్రాంతాల్లో ఉండేవి ఈ చట్టాలు, చాలా ప్రాంతాలు ఉండేవి ఇలాంటి నీచమైన చట్టాలు. చూడండి మరొక ఇమేజ్ చూడండి, వక్షోజాలపై వస్త్రం ధరిస్తే పన్ను, వక్షోజాల పరిమాణం బట్టి పన్ను. చూడండి ఎంత దుర్మార్గపు వ్యవహార శైలి ఈ ప్రపంచంలో ఉండేదో. ఇలాంటి నీచమైన దృక్పథం కలిగినటువంటి దుర్మార్గులు ఉండేవారు. దాని మీద ఇప్పటికీ నాటకాలు కూడా వేస్తున్నారు. మన హైదరాబాద్లో కూడా ఒక నాటకం జరిగింది చూడండి, మీకు రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగినటువంటి నాటకం, సాంస్కృతిక కార్యక్రమంలో ఆ పన్నుకు సంబంధించి నంగేళి అనే కథాంశం, నంగేళి ఏమండి, ఈ నంగేళి అనే కథాంశానికి సంబంధించి 1924 కేరళలో నిమ్నజాతికి చెందినటువంటి మహిళలు ములక్కరం పేరిట రొమ్ము సుంకం, పురుషులు తలక్కరం పేరిట తల మీద జుట్టు ఉంటే సుంకం చెల్లించాలనే దురాచారం ఉండేది. దీన్ని ధిక్కరిస్తూ నాడార్ జాతి మహిళలు ఉద్యమించి ఈ దురాచారం నుంచి బయటపడ్డారు. సో దానికి సంబంధించినటువంటి విషయం మీరు చూస్తున్నారు స్క్రీన్లో. సో కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు సమాజంలో ఉండేవి, ఇలాంటి భయంకర పరిస్థితులు ఉండేవి. సో ఇన్ని చట్టాలు, ఇన్ని భయంకరమైన చట్టాలు, అందులో మనిషి తప్పు చేసినప్పుడు సృష్టించినవి ఉన్నాయి, కొంతమంది రాజులు న్యాయాధిపతులు ఒళ్ళు కొవ్వెక్కి సృష్టించినవి ఉన్నాయి. మీరు బాగా అర్థం చేసుకోండి, మనిషి తప్పు చేసినప్పుడు సృష్టించినవి ఉన్నాయి, మనిషిని బాగు చేయడానికి మనిషి తప్పులు పెరిగిపోవడం వల్ల ఒళ్ళు కొవ్వెక్కి, ఒళ్ళు కొవ్వెక్కినవి బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయి? మీరు చెప్పొచ్చా? మీరు చెప్పగలరా అలాంటి చట్టాలు చేసిన వాళ్ళని? దానియేలు గ్రంథంలో లేడా? దానియేలు గ్రంథంలో ఉన్నాడా లేదా? రాజు ఏం చట్టం అది? ఒళ్ళు కొవ్వెక్కి చేసిన చట్టం ఏంటది? ఆడి ప్రతిమని ఆడే నిలబెట్టుకొని ఈ ప్రతిమకి ఏం చేయాలట? అందరూ మొక్కాలట, ఈ ప్రతిమకే మొక్కాలట. మన ఎవడో జిన్పింగో సుదిపిన్నో ఎవడో ఉన్నాడు ఒకడు, ఆ జిన్పింగ్ అన్నవాడు ఏమన్నాడు చైనాలో, నా ఫోటో పెట్టుకోండి మీ అందరిళ్లలో, యేసు ప్రభు ఫోటోలు తీసేయండి ఒకవేళ ఉంటే, ఎందుకంటే నేనే మీ దేవుణ్ణి అన్నాడట. ఏడిసాడు. తినదరగాలంటే ఆయన కృప ఉండాలి, తినాలన్నా ఆయన కృప ఉండాలి కదా. సో కాబట్టి ఇలాంటి పనికిమాలిన చట్టాలు, బైబిల్ గ్రంథాలు కూడా అలాంటి చట్టాలు చేసిన రాజులు ఉన్నారు. నా ప్రతిమకే మొక్కాలి, నా చుట్టూనే తిరగాలి, నన్నే పొగడాలి, ఇలాంటి చట్టాలు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ విషయంలో అసలు పాయింట్కి వస్తున్నాను. చట్టాలు మనిషిని సంస్కరించగలిగాయంటే సంస్కరించలేదు. ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తాను మీకు. ఒక మనిషి ఒక బస్సు తగలెట్టేశాడు. ఇది మన నిజంగా జరిగినటువంటి చరిత్ర. ఒక బస్సు తగలెట్టేశాడు. బస్సు తగలెట్టేస్తే తీసుకెళ్లి జైలు వేసారు. అందులో చాలామంది పిల్లలు చచ్చిపోయారు. తప్పే, చేసింది తప్పే, తీసుకెళ్లి జైలు వేసారు. ఇప్పుడు అతనికి ఏం చేయాలి? శిక్ష విధించాలి. చట్టానికి ఎప్పుడూ కూడా శిక్ష విధించడం తప్ప మరొకటి తెలీదు. చట్టానికి తెలిసిందల్లా ఒకటే, ఏం తెలుసు? తప్పు చేసిన వాడికి శిక్ష విధించటం, అదొక్కటే తెలుసు చట్టానికి. తప్పు చేసిన వాడికి ఏం విధిస్తారు? శిక్ష విధిస్తారు. ఇప్పుడు ఈ బస్సును కాల్చినోడు ఏదో ఆవేశంలో కాల్చేశాడు, తప్పు చేశాడు, చేశాడు, ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష విధిస్తే ఉరిశిక్ష కొంత టైం ఇచ్చారు. అది అలా వాయిదాలు పడుతూ 6 నెలల్లో, 5 నెలల్లో, 10 నెలల్లో టైం పట్టింది. ఈ వాయిదాలన్నీ అయిన తర్వాత వాడు ఒంటరిగా ఒక గదిలో ఉంటూ చేసిన తప్పును పునఃపరిశీలన చేసుకోవటం మొదలుపెట్టాడు. ఈ పునఃపరిశీలన చేసుకుంటూ చేసుకుంటూ ఉండగా అతనిలో ఒక పశ్చాత్తాపం అనేది పుట్టింది. ఆ పశ్చాత్తాపం పుట్టి నేను తప్పు చేశాను అని ఒప్పుకోలు మొదలైంది. ఏం మొదలైంది? ఒప్పుకోలు మొదలైంది. నేను తప్పు చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను చాలా క్రూరంగా వ్యవహరించాను, నేను నీచుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, నేను అసలు మనిషినే కాదు పశువులా ప్రవర్తించాను అని ఏడవటం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చినా అతనికి వేరే దారి కనబడట్లేదు. అప్పుడు
అక్కడ ఉన్న అధికారుల్ని బ్రతిమలాడుకోవటం మొదలుపెట్టాడట. అయ్యా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను మన్నించండి, నన్ను మన్నించి నా మనస్సులో పుట్టినటువంటి ఈ దురాలోచనకు, రూపకల్పన చేసిన పాపానికి గాను నాకు చావు కరెక్టే, మరణశిక్ష నాకు సరైనదే, కానీ ఏదైనా అవకాశం ఉంటే మరోసారి బతికే అవకాశం ఇప్పించండి. ఒకవేళ మీరు నాకు బతికే అవకాశం ఇస్తే ఈ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మరికొన్ని పుణ్యకార్యాలు చేసుకోవడానికి, కొంతమందికి ఉపయోగపడటానికి, నా జీవితాన్ని కొంతమంది క్షేమం కొరకు ధారపోయటానికి ఏదైనా అవకాశం ఉంటే నాకు అవకాశం ఇప్పించండి అని ఏడ్చినా, కన్నీరుగార్చినా, ఎంత రోధించినా ఒకనొక దినాన అతన్ని ఉరితీసి చంపేశారు. ఇక్కడే ప్రపంచం ఆలోచనలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. చట్టం మనిషిని శిక్షించాలి, కరెక్టే, కానీ తెలియక చేసిన తప్పు అతడు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనస్సు పొందినప్పుడు కూడా ఒక మంచోణ్ణి చంపేయడం వల్ల ప్రయోజనం ఉందా? లేదు. మీరు బాగా ఆలోచించండి, మనిషి అన్నోడు మారతాడు, ఎప్పుడు ఒకలాగా ఉండడు. మనిషి మారతాడు, ఒకప్పుడు మంచిగా ఉండేవాడు చెడ్డగా మారాడు, ఇది సత్యం. పుట్టినప్పుడు మంచిగానే పుట్టాడు. నీ జన్మ మంచి జన్మ, ఎవడన్నాడు నీ జన్మ చెడ్డదని? నీ జన్మలో ఏ పాపమూ లేదో, కొంచెం బుర్రవాడు, నీ జన్మలో ఏ పాపం లేదు, నీ జన్మ మంచిదే, మంచి జన్మే నువ్వు పొందుకున్నావు, దేవుడు నీకు మంచి జన్మనిచ్చాడు. ఆ మంచి జన్మ పొందుకున్న నువ్వు, మంచిగా పుట్టిన నువ్వు, యథార్థవంతుడిగా పుట్టిన నువ్వు తర్వాతి కాలంలో చెడ్డవాడిగా చెడ్డదానిగా మారావు. బట్ నువ్వు గతంలో చెడ్డదానివి కావు, గతంలో నువ్వు చెడ్డోడివి కావు, తర్వాతే నువ్వు చెడ్డోడివి అయ్యావు. ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో నీకు తెలియకుండానే నువ్వేమయ్యావు, చెడ్డోడివి అయ్యావు, చెడ్డదానివి అయ్యావు. ఆ తప్పు చేయడానికి నీకు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ సమయంలో నీకు అదే కరెక్ట్ అనిపించవచ్చు, ఆ సమయంలో నీకు అదే మంచి అనిపించవచ్చు, ఆ సమయంలో నీకు అది తప్ప వేరే దారి లేదనిపించవచ్చు. కానీ ప్రపంచం నీతిమంతుల వేషం ధరిస్తుంది. నిన్ను నింద వేయడానికి, నీ మీద రాళ్ళు వేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ నిన్ను అర్థం చేసుకోదు ఈ ప్రపంచం, నిన్ను అర్థం చేసుకోదు. బాగా ఆలోచించండి, ఒక మనిషి ఒక ఏ పరిస్థితిలో ఆ తప్పులో పడాల్సి వచ్చింది, ఏ పరిస్థితిలో ఆ పాపంలో పడాల్సి వచ్చింది, ఏ పరిస్థితిలో అలాంటి దౌర్భాగ్యకరమైన దుస్థితికి వెళ్లాల్సి వచ్చింది. తప్పు చేసిన తర్వాత వాడు పశ్చాత్తాపడుతున్నాడేమో, ఆమె పశ్చాత్తాపడుతుందేమో, వాళ్ళు మారటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారేమో, ఆ గాయాన్ని మానుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారేమో. చట్టానికి ఇదంతా అవసరం లేదు. చట్టానికి తెలిసిందల్లా ఒకే ఒక్కటి, ఏంటది? శిక్షించేయటం. తప్పు చేసావు చచ్చిపో, తప్పు చేసావు చచ్చిపో, తప్పు చేసావు చచ్చిపో. ప్రపంచ చట్టాలన్నీ ఇలాగే ఆలోచించాయి. మీరు కావాలనుకుంటే ఏ చట్టమైనా చూడండి, తప్పు చేస్తే చచ్చిపోమనే చెప్తుంది. తప్పు చేసావు చచ్చిపో, శిక్ష అనుభవించే, శిక్ష పొందే, అంతే. ఇక పురాతన కాలపు చట్టాలలో అయితే అసలు క్షమ అనేదే లేదు. నేను చెప్తున్నా, వెతుక్కోండి కావాలంటే చరిత్రలో. పురాతన కాలపు చట్టాలలో క్షమ అనేది లేనే లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈరోజు నేను ధైర్యంగా రొమ్మిరుచుకొని చెప్పగలను, 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద క్రైస్తవ్యం ప్రారంభమయ్యేంత వరకు క్షమన్న పదానికి ప్రపంచంలో చోటే లేదు, ఏ చట్టంలో కూడా. ఒక్కసారి క్రైస్తవ్యం అనేది ప్రారంభమైన తర్వాతే, ప్రపంచంలో క్రైస్తవ్యం విస్తరించిన తర్వాత, అరే క్షమ కూడా ఉంటదా అని క్షమ గురించి ఆలోచించింది ప్రపంచం. అలా ఆలోచించేలా చేసిన వాడే యేసుక్రీస్తునే మహనీయుడు. అప్పటి వరకు ఈ ప్రపంచం క్షమ క్షమ క్షమాభిక్ష క్షమాపణ అనే దిశగా అడుగులు వేయలేకపోయింది. తప్పు చేసావా చచ్చిపో, చంపేయండి, నరికేయండి, సిలువేసేయండి, రాళ్లతో కొట్టండి, సజీవ దహనాలు చేయండి,
ఇది తప్ప క్షమించండి, ప్రేమతో మార్చండి. పుట్టినప్పుడు మంచిగా పుట్టాడు వీడు, మధ్యలో చెడ్డోడైపోయాడు, మార్చుదాం, ప్రేమిద్దాం. ఆయన పుట్టేంత వరకు ఈ విషయం మీద ఎవరికి అవగాహనే లేదు. ఆయన ఈ లోకానికి వచ్చేంత వరకు దీని గురించి ప్రపంచంలో ఆలోచించినోడే లేడు. అసలు చట్టాలు చూస్తే ఘోరంగా, భయంకరంగా, బో చాలా దారుణంగా చేసేశారు. చంపేయాలనుకున్నారు, చంపేశారు కూడా చాలామందిని. కొంతమందిట ఊరు తీసేటప్పుడట తలారీలు చెప్పిన సాక్ష్యాలకు సంబంధించి ఒక పుస్తకాలే విడుదల చేశారు, సినిమాలు కూడా తీశారు, వాటి మీద నవలలు కూడా రాశారు చాలామంది. తలారీల సాక్ష్యాలు. తలారి అంటే ఎవరంటే ఊరి తీసేవాడు. ఆ టైంలోనట ఒక అబ్బాయి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడట. ఈ తలారీలు అడుగుతాడు, ఆమయ్య ఏమైనా తినాలని ఉందా, నీకు ఏది ఇష్టమైన కూర చెప్పు అని అడిగితే అతను అన్నాడట, ఏమండి కాసేపట్లో నా పీకకు తాడు బిగించి లాగి పెట్టి చంపేస్తారు కదండి, ఇప్పుడు అన్నం పెట్టి చంపుతారా? నేను పాపాత్ముణ్ణే, నేను చెడ్డోణ్ణే, అన్నం పెట్టి మరీ చంపుతామంటున్నారు, మీకు జాలి లేదండి, మీకు దయ లేదా అని అడిగితే తలారి గుండె పగిలి ఏడ్చేసేవాడట. అతని ఏడుపు చూడలేక అతను ఏడ్చేవాడట, అతని బాధ చూడలేక అతను ఏడ్చేవాడు. కానీ ఏం చేయలేడు, అప్పటికే వాడు మారిపోయాడు. ఇతను అవకాశం ఇస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నాడు, కానీ అవకాశం దొరకట్లా. ఏ చట్టంలోనూ లేదు అవకాశం. చంపేయడమే, తప్పు చేస్తే ఏం చేయాలి, చంపేయాలంతే. నో ఎక్స్క్యూజ్, నో వే, నో ఛాన్స్. ప్రతి చట్టం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంది. తప్పు చేశాడా, చంపేయండి. ఏమన్నా మారడానికి అవకాశం ఇవ్వరా, ఎవరో చంపేయండి అంతే. ఇలాంటి దారుణాతి దారుణమైన చట్టాలు, ఇలాంటి భయంకరమైనటువంటి చట్టాలు. ఈ చట్టాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సమయంలో ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారి జననం జరిగింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన జననం ఈ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. అంతెందుకు గాంధీ మహాత్ముడు మాట్లాడుతున్నాడు, నన్ను గాడ్సే అనేవాడు చంపేశాడు, కాల్చేశాడు. కాల్చేస్తే గాంధీ మహాత్ముడు అంటున్నాడట, అతన్ని క్షమించి వదిలేయండి, అతన్ని క్షమించి వదిలేయండి. ఎక్కడి నుంచి వచ్చింది గాంధీ మహాత్ముడికి ప్రేరణ, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు పుట్టి ఉండకపోతే మన దేశంలో గాంధీ గారికి ఆ జ్ఞానం నేర్పించేవాడే లేడన్నమాట. గాంధీని ఇన్స్పైర్ చేసిన వాడు లార్డ్ జీసస్ క్రైస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. అందుకే గాడ్సేని క్షమించొదలేమన్నాడు, క్షమించొదలేమన్నాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు అత్యంత క్రూరంగా, అత్యంత పాశవికంగా ఆయనను సిలువ వేస్తున్న సమయంలో ఆయన అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, తెలియక చేస్తున్న పాపం ఇది, తెలిస్తే పాపం ఈ పాపం చేయరిళ్ళు, క్షమించు తండ్రి. అబ్బా ఆ పదం ఎంత బాగుందో, క్షమించనే పదం. తెలుగు భాషలో ఆయనకి నచ్చని పదం కాదది, ఎవరికో హీరోకి నచ్చదట. ఏటట తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించు బా. అసలు క్షమ అనేది లేకపోతే భూమి మీద మానవ మనుగడే లేదు. అనుక్షణం, ప్రతిక్షణం ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి. ఏం కావాలట మనిషికి చెప్పండి, ఏం కావాలి? క్షమ కావాలి, క్షమ కావాలి. క్షమించమని అడుగుతారు చాలామంది, తప్పు చేశాను క్షమించండి, కన్నీటితో వస్తారు, తప్పు చేశాను క్షమించండి అని అడుగుతారు. కానీ చట్టం చేయగలదా క్షమ? క్షమాభిక్ష పెట్టగలదా చట్టం? చెప్పండి, క్షమాభిక్ష పెట్టగలదా చట్టం? ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంది, అది కూడా కొన్ని కొంతమందికి పడద్ది, కొంతమందికి పెట్టదు. అయినా వాడు నిజంగా మారాడో లేదో వీళ్ళు కనిపెట్టలేరు కూడా. లై డిటెక్టర్లను కూడా మోసం చేసే దొంగలు ఉన్నారట, లై డిటెక్టర్లు కూడా పని చేయట వాళ్ళ దగ్గర, అంత దాన్ని ఏమంటారు ట్రైనింగ్ తీసుకుంటారట వాళ్ళు. నీకు డిటెక్టర్ పెట్టినప్పుడు నువ్వు దొంగతనం చేసినా కూడా నువ్వు చేసావా అని అడిగితే నువ్వు చేయలేదని చెప్పాలి. ఎలా చెప్పాలి? ట్రైన్, వెల్ ట్రైన్డ్. చేయలేదని చెప్తే మిషన్ కూడా దొరకకూడదు. అలా నిన్ను నువ్వేం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి.
అబ్బా ఏమి సాధన, ఏమి సాధన, సాధనమున పనులు సమకూరు ధరలోనంటే ఇదన్నమాట. హార్ట్ రేట్ పెరగకూడదు, చెమట పట్టకూడదు, కళ్ళు అటు ఇటు కదలకూడదు, షేక్ రాకూడదు, మిషన్ కూడా దొరకకూడదు. చేసావా అంటే చేయలేదండి అనాలి. మిషన్ కూడా అవునండి చేయలేదని చెప్పేయాలి. మిషన్ కూడా ఏం చేయాలి, మోసం చేసేయాలి. ఏమండి? సో ఈ చట్టాలకు తెలియదండి, వాడు మారాడో లేదో చట్టాలకు తెలీదు, చట్టాలకు తెలీదు. అందుకే క్షమాభిక్షకు ఏ క్షమాభిక్షలు అనేవి లేవు. వేసేయండి, నరికేయండి, పొడిచేయండి, చంపేయండి, చంపేయండి. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు మాట్లాడుతూ రోమా పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాలు చదువుదాం ఒకసారి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఎట్లనగా చట్టం దేనిని చేయజాలకపోయేనో దానిని నా దేవుడు చేశాడు అన్నాడు. చట్టం చేయలేకపోయిందట ఇది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని నా దేవుడు చేశాడు, దాన్ని దేవుడు చేశాడు. అర్థమైందా? అంటే మనిషి పాపిని చంపేయమంటాడు, అదే దుష్టుణ్ణి శిక్షించటం. దుష్టుని ఏం చేయాలట? శిక్షించాలట. ఆ మధ్య ఒక ఆయన మాట్లాడాడు, ఏడేసు ప్రభు పాపులకు క్షమిస్తాడా? అసలు పాపిని క్షమించేవాడు పెద్ద పాపట. అబ్బా ఏటట, పాపిని క్షమించేవాడే పెద్ద పాపి, ముందా నెయ్యాలి లోపల అన్నాడు ఈ పుణ్యాత్ముడు. చెప్పేటోడు ఎవరు? ఇంతకీ చెప్పేటోడు ఎవరు? పుణ్యాత్ముడు. డిచ్కి డిచ్కి అంటాడు. నీ డిచ్కి నీ బతుకు తగలయ్యా, నువ్వు అసలు మాట్లాడడానికి సరిపోతావా పాపి గురించి? పుణ్యాత్ముడివా? నువ్వు పుణ్యాత్ముడు అయితే మాట్లాడు, నువ్వే పాపివి. ఇప్పుడు ఒకసారి అందరు కళ్ళు మూసుకొని నేను పాపినా పరిశుద్ధునా అని మీ మనసును అడగండి. ఏమంటుంది మీ మనస్సాక్షి? ఎస్, నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధుడివే అంటే మీరు హ్యాపీగా లేచి నిలబడండి. అందా? అందండి. ఎందుకు అందంటే, ఈసారి కళ్ళు తెరవండి, పర్లేదులే. ఏమందో అందో. అందుకని ఎందుకు ఎందుకు అందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనం అందరం ఇప్పుడు వ్యభిచారి అంటే మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, ఒక పెళ్ళైన స్త్రీ లేదా పెళ్ళైన పురుషుడు మరో స్త్రీతో లేదా పెళ్ళైన స్త్రీతో మరో పెళ్ళైన పురుషుడితో నిబంధనను అతిక్రమించి కలవడం, భర్తకు తెలియకుండా మరొక పురుషుడితో, భార్యకు తెలియకుండా మరొక స్త్రీతో నిబంధనను అతిక్రమించి ఎవరైతే జత కలుస్తారో వారిని చట్టం ఏమంటుందంటే వ్యభిచారము అంటుంది, వ్యభిచారి అంటుంది. ఏమండి? ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, అరే నాయనా నువ్వు వ్యభిచారం గురించి వ్యభిచారుల గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నావు, మరి నువ్వు వ్యభిచారివి కాదా అని అడిగితే ఎవడూ ఆ టెస్ట్లో పాస్ అవ్వలేదంట. ఆ టెస్ట్లో ఎవడూ పాస్ అవ్వలేదంట, ఎవడూ పాస్ అవ్వలేదంట. ఎందుకంటే నీ బ్రతుకు కాలంలో నువ్వు ఎప్పుడైనా మోహపు చూపు చూసావా అని అడిగాడట సమాజాన్ని నిలబెట్టి. నువ్వు ఎప్పుడైనా నీ బ్రతుకు కాలంలో మోహపు చూపు చూసావా అని అడిగాడట. అడిగితే అందరూ ఒకసారి మనస్సాక్షిని అడిగారట. లోపల పుస్తకం ఒకటి ఉంటుంది, అది తీర్చారట. ఆ డేటా ఓపెన్ చేసి చూస్తే చర్చిలో కొడితే ఎక్కడా కూడా పాజిటివ్ రిజల్ట్ రావట్లేదట. ఏమొస్తుందట చర్చిలో? నెగిటివ్ రిజల్టే వస్తుందట. ఇదిగో నువ్వు రాణిని చూసావు, రేఖను చూసావు, సురేఖను చూసావు, అన్నపూర్ణను చూసావు, మహాలక్ష్మిని చూసావు, ఇంకా పేర్లు వచ్చేస్తున్నాయి. ఇదిగో నువ్వు సుబ్బారావుని చూసావు, అప్పారావుని చూసావు, సురేష్ని చూసావు, రమేష్ని చూసావు, మహేష్ని చూసావు, ప్రభాస్ని చూసావు, ఇక్కడ పేర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని పేర్లు ఇన్ని పేర్లు ఆ పక్కన ఈ పక్కన వచ్చేసిన తర్వాత నువ్వు మోహపు చూపు ఎప్పుడైనా చూసావా బిడ్డ అంటే అదే అది నన్ను అడక్కండే ప్లీజ్ అని పక్కపోతున్నారట. అంటే దాని అర్థం ఏంటి? మోహపు చూపు అనే దగ్గర ఏదో టైంలో వీళ్ళు ఏమన్నారట, వీళ్ళు ఏమయ్యారట, పడ్డారట. ఒకటి కాకుండా ఒకటి కాకుండా అంతకంటే ఎక్కువ పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ? మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరే తమ్ముళ్ళు అనయ్యలు. ఒకటి కాకుండా అంతకంటే ఎక్కువ పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడు పెళ్లి చూపులు. ఏం చూపులు అమ్మ ఇవి? పెళ్లి చూపులు అంటే ఒక రకంగా, మరి ఏ చూపులు అవి? పవిత్రమైన చూపులే. ఈమె నా భార్యగా వంట చేయుటకు సరిపోతుందా?
మా ఇల్లు ఊడవటానికి మే సరిపోతుందా, నా బట్టలు ఉతుకుటకు సరిపోతుందా అని చూస్తాడు కొత్త పెళ్లి కొడుకు. మరి ఎలా చూస్తాడు? ఎందుకంటే ఇంకా నిజాలు మాట్లాడుకోవాలి మనం. ఏం చూస్తాడు చెప్పండి కొత్త పెళ్లి కొడుకు? అమ్మాయి బాగుందా లేదా, అందంగా ఉందా లేదా, మనకు సెట్ అవుతుందా సెట్ అవ్వదా. సెట్ అవ్వకపోతే మళ్ళీ వస్తామండి జాంగ్రీ మైసూరు పక్క తినేసి పోతున్నాం కారబొందును. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి చెప్తామండి. ఇప్పుడు కుదరదని చెప్పడానికి ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. డెప్పమే కొట్టకూడదు, నిన్ను కొట్టినా తప్పులేదు. ఎందుకు చేస్తావు నువ్వు ప్రార్థన? ఏం చేస్తావురా నువ్వు ప్రార్థన వెళ్ళి? ప్రభా మైసూరు పాక మొక్క తినేసాను, అరింట్లో జాంగ్రీలు పెట్టారు తినేసాను, చెక్కడలు పెట్టారు తినేసాను, సగ్గా కట్నాలు మాడుకున్నాం సెట్ అవ్వలేదు, తూకాలు మాడుకున్నాం తూగలేదు, నాకు పిల్ల కూడా పెద్దగా నచ్చలేదు. ఇంక ఇక్కడ ఇంకోటి ఉందట, పిల్ల అందంగా ఉంటేనట కొంచెం కట్నం తక్కువైనా పర్లేదు ఈ పనికి మళ్ళీ. అవకాశం కూడా ఉందా బాబయ్య? అంటే పిల్ల అందంగా ఉంటేనట కొంచెం తగ్గినా పర్లేదండి, ఎర్రగ పొరగ ఉంది కదండి కొంచెం తగ్గినా పర్లేదండి. అంటే రేట్లు కట్టుకుంటున్నావు అన్నమాట. దీన్ని కూడా వ్యభిచారం అని అంటారు దరిద్రుడా. నువ్వు బాధపడినా ఇది నిజమే, రేటు కడుతున్నావు నువ్వు. నలుగురు వచ్చి నిలబడితే ఈ పిల్ల కావాలా ఆ పిల్ల కావాలా ఈ పిల్ల కావాలా ఆ పిల్ల కావాలా, ఈ పిల్ల రేటు ఎంత ఈ పిల్ల రేటు ఎంత ఈ పిల్ల రేటు ఎంత అనేవారు ఇన్నాళ్ళు ఆ కొంపల్లో. ఏవో కొంపలు, సాని కొంపలు. అక్కడికెళ్ళి వెల చెల్లించి తీసుకెళ్ళేవారట పూర్వం. కొంచెం రూట్ మార్చి ఏదో అలాంటి దరిద్రపు వ్యాపార దృక్పథాన్ని వివాహాల్లోకి తీసుకొచ్చినట్టుగా అనిపించట్లేదు? నేను చెప్తున్నది కొంచెం నొప్పిగా ఉన్నది, నిజం కాదు? అలా ఎవడో ఒకడు వస్తాడు, చూసుకున్నాక వచ్చారమ్మా, నిలబడమ్మా వెళ్ళి నిలబడు, నిలబడ్డాను, చూసుకో బాబు నడమ్మా అంటున్నాడు, నడిచాను, ఇలా తిరిగమ్మా ఇలా తిరిగి నా పాట పాడమ్మా పాడాను. ఇటు చూస్తాడమ్మా ఇప్పుడు అది భూతార్థం వేసి చూస్తాడు నీ వైపు, చూడు చూసావారా బాగా చూసుకున్నావా, పక్కన ఉన్నాడు అడుగుతుంటాడు ముసలోడు ముసలమండవాడు, బాగా చూసుకున్నావా, మళ్ళీ కుదరతో చూసేసుకో, ఏమి చూసేసావు నువ్వు? ఇవన్నీ ఎందులోకి వస్తాయి? అసలు మా పెళ్లి చూపుల్లో మోహమే లేదండి అన్నవాడు. ఆహా నువ్వు పెద్ద యోగివి మరి, గాలి మాటలు చెప్తారు. మన ప్రసంగికుల్లో కూడా ఉన్నారండి ఇలా గాలిగాళ్ళు. జాగ్రత్త, నీతిమంతులు వేషం ధరించుకుని నిజాలు మాట్లాడరాళ్ళు. అన్ని అబద్ధాల కబుర్లే, సొల్లు కబుర్లు. ఓపెన్గా మాట్లాడరు ఇలాగా. ఆడేదో పెద్ద పరమ పవిత్రుల్లాగా, ఏదో పరమ యోగిలాగా డబ్బాలు కొట్టుకొని నీతిమంతుల వేషం ధరించుకున్నటువంటి దుర్మార్గపు స్వభావాలు కలిగిన వాడు బతుకులో ఎన్ని మోహపు చూపులు చూసుంటాడో చూడా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నా జీవితంలో నేను ఎప్పుడు మోహపు చూపు చూడలేదని వాళ్ళు చేయత్తాలి. ఏమన్న మిమ్మల్ని, ఒకవేళ నిజమైతే మిమ్మల్ని చప్పట్లు కొడతాను నేను, ఎందుకంటే నేను ఎత్తలేను. మా ఆవిడున్నా నిజం చెప్తున్నాను, నేను తప్పు చేసినోడ్నే. ఎందుకంటే నేను కాలేజ్ చదువుకున్నా బయట తిరిగా ఇష్టం వచ్చినట్టుగా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడిని లోకల్లో. సో కాబట్టి నేను అబద్ధాలు చెప్పను, నేను నిజాలు మాట్లాడుతాను. అంటే నేను ఏదో ఎంజాయ్ చేసేవాడిని తప్పుడు మనిషిని కాదండి, కుర్రాళ్ళతో పాటు సరదాగా తిరుగుతూ కామెంట్లు చేసుకునేవాళ్ళమని, అది దాని అర్థం. రైట్. సో అలాగా నేను కూడా మోహపు చూపు చూసిన వాడినే నా గత జీవితంలో. కాబట్టి నేను పరిశుద్ధుడిని అనడానికి నాకు అవకాశం లేదు, నేను చెప్పను కూడా నేను పరిశుద్ధుడినేం కాదు. మీరేమైనా పరిశుద్ధులా చెప్పండి, మీరేమైనా పరిశుద్ధులా? ఇక్కడున్న స్త్రీలు పురుషులు ఒకసారి మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. ఎవరైనా సరే ఆత్మవిమర్శ చేసుకుంటే వారి హృదయం వారి మీద దోషారోపణ చేయడం మొదలు పెడుతుంది. హృదయానికి తెలియదంటే ఏమీ లేదు, మనం ఓపెన్ అవ్వం అంతే. ఏదో ముసుగేసుకు బతికేద్దాం అనుకుంటాం. నా అంత ఓపెన్గా మాట్లాడతారా మీరు? ముసుగేసేసుకోవాలనుకుంటారు. నేను ముసుగేసుకోను, నేను ఓపెన్గానే మాట్లాడదు. ఎందుకంటే నా దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, నేను నా దేవుని సన్నిధిలో నిజమే మాట్లాడాలి. నా పౌలు అంటాడు, నేను పూర్వం హింసకుణ్ణి దోషకుణ్ణి హానికరుణ్ణి అంటాడు. హింసకుడట దోషకుడట హానికరు, పూర్వం నేను మంచోడిని కాదని పౌలే చెప్పినప్పుడు నేను ఇప్పుడు వేదిక మీద నిలబడి నేను మంచోడినో అని అనకూడదు. నేను మంచోడిని కాదు, నేను మంచోడిని కాదు కాబట్టే నా ప్రభువు చట్టాల దగ్గరికి వచ్చాను. ప్రభువు చట్టాల దగ్గర నాకు క్షమాపణ దొరికింది, లోక చట్టాల దగ్గర నాకు ఏం దొరకలేదు, క్షమాపణ దొరకలేదు. అంతెందుకు ఒక అమ్మాయి ముందుకెళ్ళి నిలబడి ఏమండి నేను మిమ్మల్ని మోహం చూపు చూశానండి అన్నారని కొద్ది లాగి పెట్టి దవడమే కొట్టేస్తుంది. కొడదా కొట్టదా? ఇప్పుడు వాళ్ళ ఆయన కూడా శిక్ష విధిస్తాడు. విధిస్తాడా విధించడా? విధిస్తాడు.
సో అంటే వాళ్ళు ఆ తప్పులు చేసే ఉండి ఉంటారు గతంలో, కానీ ఈ తప్పు నేను చేశాను అని ఒప్పుకున్నప్పుడు క్షమించే మనసు వాళ్ళకి ఉండదు. ఎవరికి వాళ్ళు తమకు తామే నీతిమంతులని వేషం ధరించుకుని బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు అడుగుతున్నారట, క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను, పాయింట్కి వస్తున్నాను, ఏసుక్రీస్తు ఎందుకో అన్నాడట ఒక ఆయన. ఏటట? ఏసుక్రీస్తు ఎందుకో? ఏసుక్రీస్తు ఎందుకో అని అంటే నేను చెప్తున్నాను, ఎక్కడా దొరకని క్షమాపణ మారు మనస్సు పొంది పశ్చాత్తాపం చెందిన వాడికి అనుగ్రహించటానికి ఏసుక్రీస్తున్నాడు. ఆయన తప్ప మరొకడు ఈ ప్రపంచంలో ఆ విధానాన్ని ప్రవేశపెట్టినవాడు లేడు. నువ్వు మారతావా? నేను నిన్ను క్షమిస్తాను. నువ్వు బ్రతుకును మార్చుకుంటావా? నేను నిన్ను క్షమిస్తాను. యేసు ప్రభువు చూసే కోణమే డిఫరెంట్. దాన్ని చాలామంది కాపీ కొట్టారు. స్క్రీన్ మీద మీకు వీడియో చూపిస్తానండి, దాన్ని కాపీ కొట్టిన ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడు లేడు ఆయన. మన ఆంధ్రుల ఆరాధ్య నటుడు ఓ పాట చేశాడు, చూద్దామా? ఆ స్క్రీన్ మీద చూపించండి ఆయన, ఆ పాట చూపించండి చక్కగా. సో మొత్తం కాపీ బైబిల్, బైబిల్ కాపీ చేసి చేసిన పాట అది. అది కరెక్ట్ బైబిల్, బైబిల్లోదే అది. సినిమాలో పెట్టినంత మాత్రాన అదేం చెడ్డదేం కాదు. అది ఇప్పుడు మనం చూసిందేం చెడ్డది కాదు. బైబిల్ని మనం షార్ట్ ఫిల్మ్గా తీద్దాం అనుకుంటే అందులో ఎన్టీఆర్ గారిని పెట్టుకు తీస్తే అదే షార్ట్ ఫిల్ము. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్గా తీద్దాం అనుకుంటున్నాను అనుకోండి, కాసేపు అదాన్ని పాట చేద్దాం అనుకున్నాను అనుకోండి, అందులో ఎన్టీఆర్ కాకుండా నేను నటించాను అనుకోండి, మీరు చూసేస్తారు, అబ్బా ఎంత మంచి పాట చేశాడో మా అనే అంటారు. ఖచ్చితంగా స్క్రీన్ మీద వేసేయచ్చు. అలాంటిదే పాట అది, పక్క కాపీ. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఆ ప్రభని వ్యభిచారి క్యారెక్టర్లో పెట్టి రాళ్లతో కొట్టేలాగా సృష్టించి అందరూ కలిసి ఆమెను రాళ్లతో కొట్టినట్టుగా చూపిస్తూ అక్కడికి ఎన్టీఆర్ గారు జీసస్ పాత్రలోకి ప్రవేశించి యేసుప్రభు పాత్రలోనికి ఆయన ప్రవేశించి మీలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి అన్నాడంటే యేసుప్రభు అన్నమాట. ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే మనలో అని ఆయన అనాలి, మీలో అని యేసుక్రీస్తు ఒక్కడే అనాలి. అది ఎన్టీఆర్ గారికి ఆ ఛాన్స్ లేదు. చిన్న కరెక్షన్ అది. ఎన్టీఆర్ గారు మీలో అనడానికి సరిపోడు. ఏమని అనగలడు ఆయన? మనలో అని మాత్రం అనగలడు ఆయన, ఎందుకంటే ఆయన కూడా వాళ్ళతో వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి. కానీ నాట్ జీసస్, యేసు ప్రభు మనలో పాపము లేని వాడు అనలేదు. గరికపాటి గారు చెప్తూ, గరికపాటి గారు ఆయన చాలా బాగా చెప్తారు, ఈ విషయంలో చాలా తప్పు చెప్పేశారు, అందులో నాకు నచ్చలేదు ఆయన అక్కడ. ఎందుకంటే తెలియకుండా చెప్పేశారు, ఆయన మంచోడే కానీ తెలియకుండా చెప్పేశారు. ఏం చెప్పేశారంటే గరికపాటి గారు చెప్తూ ఇదే విషయాన్ని మాట్లాడుతూ యేసుప్రభు అన్నాడట, అమ్మా నేను కూడా నీ మీద రాయలేనమ్మా, నాకు కూడా యోగ్యత లేదమ్మా అన్నాడట. ఈయన బైబిల్ చదవలేదు సరిగ్గా గరికపాటి గారు. నాకు యోగ్యత లేదమ్మా అనలేదు ఆయన, నేను నీ మీద రాయడానికి సరిపోనమ్మా అనలేదు ఆయన, అన్నాడని చెప్తాడు ఆయన. అనలేదు ఆయన, అలాగ అండు. ఆయన ఏమన్నాడంటే, అమ్మా ఎవడు నీ మీద రాయి వేయలేదా అని అడిగాడు. అడిగితే ఆమె అంటోంది, ఎవడూ వేయలేదు ప్రభువా అంది. అంటే ఆమె వ్యభిచారమందు పట్టబడింది. పట్టబడితే తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టుకున్నాం. అంటే ఎవనుకో ఆమె భార్య అయి ఉండొచ్చు, లేకపోతే ఆమె ఈ యూదు చట్టాల ప్రకారంగా వాళ్ళు వ్యభిచరించకూడదు, ఒకవేళ అలా వ్యభిచరిస్తూ ఉన్న స్త్రీ కావచ్చు, డబ్బుల కోసం అమ్ముడిపోయిన ఆమె కావచ్చు. ఏ రెండు విధాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి, ఒకనికి భార్య అయి ఉండి తప్పు చేసిన ఆమె అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఇస్రాయేలీల చట్టాల ప్రకారంగా ఇస్రాయేలీలో పుట్టి ఒక ఈ పడుపు వృత్తి చేపట్టకూడదనే చట్టం ఉంది మోజెస్ చట్టంలో, ఆ పడుపు వృత్తి చేపట్టిన ఆమె కావచ్చు. గతంలో కూడా ఒక వీడియో మాట్లాడాను, ఎవరిని కూడా తొందరపడి అవమానించకండి. శ్రీలంకలో ఏదో సంఘటన జరిగిందట, ఆ సంఘటనలో ఒక ఆమె తన శరీరాన్ని పిల్లల ఆహారం కోసం అమ్ముకుందట, ఆమెకు వేరే దారి లేదేమో. మనం వాళ్ళని తొందరపడి దూషించేయకూడదు, తొందరపడి అవమానించేయకూడదు, తప్పది. వాళ్ళు ఒకవేళ మారు మనస్సు పొందితే క్షమించాలి, పశ్చాత్తాపం చెందితే క్షమించాలి అని నేను చెప్పినందుకు కొందరు పుణ్యాత్ములు వచ్చేసారు సూట్లు వేసుకొని.
అందులో ప్రతోడు పనికి మళ్ళాడే, ప్రతోడు తప్పు చేసినాడే మళ్ళీ మాట్లాడేవాళ్ళు. వాళ్ళు వ్యభిచారులే, మాట్లాడేవాళ్ళు కూడా వ్యభిచారులే. కానీ ఏమని మాట్లాడతారు? అర్రే నీతి నీతి నీతిమంతులం. సో యేసుక్రీస్తు ప్రభు ఆ చట్టాన్ని ప్రవేశపెట్టి ఉండకపోతే, ఏ చట్టం? క్షమాపణ అనే చట్టం. ఎంత మంచి చట్టం అది! ఇప్పుడు ఈమెను క్షమిస్తున్నాడు యేసు ప్రభు, నచ్చదు సమాజానికి. యేసు ప్రభు పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడని వాగితే వాగొచ్చే వాళ్ళు వాగుతారా వాగరా? ఈ శాస్త్రులు పరిచయాలు బయటికి వెళ్ళిపోతారండి, రాళ్ళు వదిలేసి పోతారు బయటికి, రాళ్ళు వదిలేసే పోతారు బయటికి వెళ్ళి. ఏమంటారు? మేము మారు మనస్సు పొందితిమి యేసు ప్రభు మాటల వలన అంటారా? మరేమంటారు? బయటికి వెళ్ళి అంటారు, చూడండి అయ్యా మన మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పింది, రాళ్ళతో కొట్టమని చెప్పింది కదా వ్యభిచారిని, ఇతను ఏం చేస్తున్నాడంటే. అమ్మా ఎవరు నీ మీద రాయలేదా అని అడిగాడు. ఏ మేము ఎందుకులేని, మేము వేయలేదు అంటే మేము నువ్వెందుకు వేయలేదయ్యా అంటే, అంటే ఎందుకంటే మా ఇంట్లో ఒక నోము వ్రతం ఏదో చేస్తున్నాం, మా ఆవిడ ఫోన్ చేస్తే నో రా వేయకూడదు అంది, అందుకని వేయలేదు మేము. నేనేమో దీక్షలో ఉన్నాను అందుకని వేయకూడదు. మా పిల్లాడు ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లో లేడు, అందుకని ఇప్పుడు వేయకూడదట, అందుకని వేయలేదు. ఈరోజు శుక్రవారం కదా అందుకని వేయలేదు. ఎవడు రీజన్స్ ఆడుకుంటే బయటికి పోయినోడికి. సరే ఈ పనికి మాల వాళ్ళందరూ బయట మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే, ఏమయ్యా ఈ యేసుప్రభు అనేవాడు వ్యభిచారుల్ని ప్రోత్సహిస్తున్నాడయ్యా. దేన్ని ప్రోత్సహిస్తున్నాడు? వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. చేసుకోండి వ్యభిచారం, చేసుకోండి వ్యభిచారం అని చెప్తున్నాడయ్యా. అన్ని చెప్తారు ఈ దరిద్రులు. కానీ యేసుప్రభు లాస్ట్లో ఏమన్నాడు ఆమెతో? అమ్మా నేను కూడా నీ మీద రాయి వెయ్యను, ఇక్కను వెళ్ళి ఆ పాపాన్ని చెయ్యకు, ఇక్కడితో దాన్ని ఆపేయి, నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను, క్షమాభిక్ష పెడుతున్నాను. ప్రపంచానికి పెట్టాడండి క్షమాభిక్ష. ఆవిడ ఒక్కదానికే కాదు, ఈరోజు నేను మీ అందరి ముందు నిలబడి ధైర్యంగా చెప్తున్నాను, నా యేసుక్రీస్తు నాకు కూడా క్షమాభిక్ష పెట్టాడు. లేకపోతే నరకానికి పోవలసిన క్యారెక్టర్ తప్పిది, పరలోకానికి వెళ్ళే క్యారెక్టర్ ఇది కాదు. ఐ నో దట్ వెరీ వెల్. నేను చెప్తున్నాను ఈరోజు, ఎవడో నా గురించి చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను ఇలా పబ్లిక్లో నిలబడి, నా యేసుక్రీస్తు నాకు క్షమాభిక్ష పెట్టకపోతే నేను నిత్య జీవితమునకు వారసుడను కాను. నా యేసు నన్ను క్షమించాడు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అని ఎవ్వడైనా అడిగితే నేను చెప్పేది ఇదే. నేను ప్రపంచంలో చాలామందిని చూసా, పరిశీలించా. ఈయన్ని ఎందుకు నమ్మాలి, ఒక నాకు ఒక ఐడియా ఉంది. ఆయన్ని ఎందుకు నమ్మాలి, ఒక ఐడియా ఉంది. అలా నేను ఒక 4-5 పెట్టుకున్నా నా కళ్ళ ముందు. ఈయన్ని నమ్మాలా వద్దా, ఈయన్ని నమ్మడం వల్ల నాకేంటి ప్రయోజనం, ఈయన ఎందుకు నమ్మాలి? నేను ఒక క్యారెక్టర్ని చూసా, పేర్లు చెప్పట్లేదు, చెప్పడానికి కూడా నాకు ఇబ్బంది లేదు, కానీ చెప్పట్లేదు, ఎందుకంటే చెప్పకూడదు కాబట్టి. సరే మరో క్యారెక్టర్ని తెచ్చుకున్నా, నా కళ్ళ ముందు పెట్టా, ఏ ఈయన్ని నేను ఎందుకు నమ్మకూడదు, ఈయన వల్ల నాకు క్షమాభిక్ష దొరకదు, ఎందుకంటే ఈయన కూడా నాలాగా పాపాత్ముడే, ఈయనేం పరిశుద్ధుడు కాదు, నాకు ఈయన ఈయనతో పని లేదు. మరి మరొక ఆయన ఉన్నాడు కదా, ఈయన ఎందుకు నమ్మకూడదు, ఈయన కూడా నాలాంటోడే, నా క్యారెక్టర్ అలాంటిది, ఈయన క్యారెక్టర్ కూడా అలాగే కనబడుతుంది చదువుతుంటే, కాబట్టి ఈయన వల్ల కూడా నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. నాకు దాహం అవుతోంది, నాకు నీళ్లు కావాలి, మంచినీళ్ళు కోసం వెతుక్కుంటే నాకు యేసుక్రీస్తులోనే మంచినీళ్ళు దొరికాయి. మిగిలిన మురిక్కాలలో నీళ్లు తాగమంటే నేను తాగలేను, నేను తాగను, నన్ను తాగమని చెప్పే అధికారం నీకు లేదు, కానీ మంచినీళ్ళు తాగని చెప్పే రైట్ నాకు ఉంటుంది. నీది మంచినీళ్ళో కాదో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి నీకుంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు మంచోడా కాదా అనే డిబేట్కి వస్తే, సరే రా కూర్చుందాం, మంచోడు కాబట్టి యేసుక్రీస్తుని నమ్మాను. మంచోడు అంటే మళ్ళీ అలాంటి మంచోడు కాదు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో ఎన్నడూ చేరకుండా ప్రత్యేకముగా ఉన్నవాడు గనుక నేను నా యేసుక్రీస్తును నమ్మాను, అది కదా. సో యేసుక్రీస్తు చేసినటువంటి ఈ త్యాగం, ఈ ఔన్నత్యం ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఆశ్చర్యపోక తప్పదు. ఏ చట్టంలోనూ లేనిది యేసు ప్రభు దగ్గర ఉంది. నువ్వు నిజంగా మారతావా? నేను క్షమించేస్తాడు ఆయన. నువ్వు నిజంగా మారు మనసు పొందుతావా? నిన్ను ఆయన క్షమిస్తాడు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, ఆయన దగ్గర అది ఉంది. మనుష్యులను, పాపాత్ములను క్షమించి మరో జీవితాన్నిచ్చే అధికారము
యేసుప్రభు కలిగి ఉన్నాడు. సో అలా క్షమించాడు మనిషిని, ఆయన క్షమించాడు కాబట్టే నేను ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడగలిగాను. లేకపోతే నేను ఎప్పుడో నశించిపోవాలి. నేను నశించిపోయిన వాడనే, నేను పడిపోయిన వాడనే, నేను మోసపోయిన వాడనే, నేను నీచమైన ఆలోచనలు చేసిన వాడనే, నేను తప్పుడు క్రియలు నా చేతులతో, తప్పుడు క్రియలు నా కాళ్ళతో, తప్పుడు క్రియలు చేసిన వాడనే. నా బ్రతుకులో ఏం యథార్థత లేదు, గతంలో ఎవరిలోనూ లేదు. ప్రతి మనిషి ఏదో ఒక చోట పట్టబడతాడట. దేవుడు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఆయన ఎదుట ఎవడు నిలవగలడు? కాబట్టి రాయి వేసే అధికారం ఎవరికి దేవుడు ఇవ్వలేదు. నేను నీ మీద రాయలేను, నువ్వు నా మీద రాయలేవు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను మన అందరం ఒకే బోర్డులో చదువుకున్నామని. మనం క్లాస్మేట్స్, ఏం మేట్స్? క్లాస్మేట్స్ మనందరం. ఏ బడిలో చదివాం? లోకం అనే ఊరిలో, పాపం అనే బడిలో పుస్తకాల మీద పుస్తకాలు తెగ చదివేశాం మనం, సాతాన్ అనే టీచర్ దగ్గర. ఆ బడి మానేసి ఈ బడిలోకి వచ్చాం, ఇక్కడ నేర్చుకుంటున్నాం ఇప్పుడు పాఠాలు. ఆ బడిలోంచి ఏ బడిలోకి వచ్చాం? ఈ బడిలోకి వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాం పాఠాలు. సో కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం గొప్పది అని ఎప్పుడు అర్థమవుతుందంటే ఆయన మరణం వైపు, ఆయన సిలువ వైపు నిదానించి చూసినప్పుడు అర్థమవుద్ది. మోషే ఎత్తడి సర్పాన్ని మామూలుగా చూడమని చెప్పలేదు. ఎలా చూడమన్నారు? మోషే ఎత్తడి సర్పాన్ని ఎలా చూసి సరిపోద్దా? ఎలా చూసి సరిపోద్దా? విషం పోద్దా? మరి ఎలా చూస్తే విషం పోద్దట? నిదానించి చూస్తే తప్ప విషం పోదట. ఇదే విచిత్రం. ఏ చూసేది ఎలా చూసినా, అలా చూసినా, ఇలా చూసినా పోవాలి కదా? నో 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 నో, అలా చూస్తే విషం పోదు. మీకు పాంగ్ కరిచిందా? మిమ్మల్ని కరిచింది బాబయ్య. మరి ఇప్పుడు ఎత్తడి సర్పం వైపు ఎలా చూడాలి? నిదానించి చూడు, కాన్సన్ట్రేషన్గా చూడు, లేకపోతే పోదు విషం. మరి యేసుక్రీస్తు వైపు ఎలా చూడాలి చెప్పండి? ఎలా చూడాలి? నిదానించి చూడాలి. అలా చూస్తే ప్రతి వాని పాపము క్రీస్తు రక్తములోనే కడగబడుతుంది. పరిశుద్ధ రక్తమది, పవిత్ర రక్తమది. అందుకే మనము క్రీస్తును నమ్ముతున్నాం. నేను రాసిన పాటలో భావాలు అవే. మీరు లిరిక్స్ సరిగ్గా అబ్జర్వ్ చేశారో లేదో మరి నాకు తెలీదు. ఆ లిరిక్స్ అబ్జర్వ్ చేయండి. మీరు మీ హృదయాన్ని ప్రభు పాదాల చెంత పెట్టేస్తారంతే అది అర్థమైతే. నిదానించి చూడండి సిలువ వైపు. మామూలు డొల్ల చూపులు కాదు, ఏదో అలా పై పై చూపులు కాదు, వెలి చూపులు కాదు, స్థిరమైన చూపు. నిలపండి, యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి, యేసుక్రీస్తును చూడండి. సిలువలో వేలాడుతున్నట్టుగా మీ కళ్ళ ముందు ప్రదర్శింపబడినటువంటి క్రీస్తు వైపు నిదానించి చూడండి. మీలో ఉన్న విషం తొలగకపోతే నన్ను అడగండి. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్స్ బ్లడ్. అది పవిత్ర రక్తవది, పరిశుద్ధ రక్తవది. యేసే ఎందుకని ఎవడైనా ప్రపంచ పటం మీద, ప్రపంచ వేదిక మీద నిలబడితే నేను అంటాను, యేసే ముందుకు. యేసే ఎందుకు అంటావేటి? యేసే ముందు, ముందుకు నువ్వు వెతుకు, నువ్వు వెతుకు, ఆయనకి దొరుకుతాడు. ఎందుకంటే పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలనుకుంటే యేసు వైపు చూడు. పాపాత్ముడుగా ఉండాలనుకుంటే ఎవరైపోయినా చూసుకో, నీకు నీకు ఇబ్బంది ఏమి లేదు. పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటున్నావా? యేసు వైపు చూడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు కేర్ ఆఫ్ అడ్రస్ పరిశుద్ధతకి, పవిత్రతకి కేర్ ఆఫ్ అడ్రస్. సో అలాంటి ఒక అమూల్యమైన పాట ఈరోజు కూడా మనం చూద్దాం. దేవుని యొక్క జ్ఞానానికి మనం సలాంగొడదాం, విలువనిద్దాం, ప్రభువును ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. దేవుడు అలాంటి ధన్యత మీ అందరికి అనుగ్రహించునుగాక. తొలగెను నా పాపమనే పేదరిక, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరిక,
విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం. పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను. ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను. ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం. విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన. నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన. ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన. నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన. నేను పరిశుద్ధుడను కొత్తగా జన్మించాను. క్రీస్తునందు స్వాస్థ్యమయాను శాశ్వతమగు జీవము పొందాను. నేను పరిశుద్ధుడను కొత్తగా జన్మించాను. క్రీస్తునందు స్వాస్థ్యమయాను శాశ్వతమగు జీవము పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం. విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పాపమైన అపరాధమైన చచ్చిపడిన స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన. ఇది పరిశుద్ధాత్ముని సూచన. పాపమైన అపరాధమైన చచ్చిపడిన స్థితిలోన
నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన, ఇది పరిశుద్ధాత్ముని సూచన. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం.